మీ వైఫ్ మర్డర్ అయిన చోట దొరికిన ఒకే ఎవిడెన్స్ ఈ కర్చీఫ్ మాత్రమే. ఇంత పెద్ద సిటీలో ఈ ఒక్క కర్చీఫ్ తో వాడిని ఎలా కనిపెట్టగలం? అయినా కూడా కర్చీఫ్ అక్కడున్న ఒక్కొక్కరికి సంబంధం లేని విషయంగానే మిగిలిపోయింది. అలా ఉండి కూడా ఆ టీంలో చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు అయ్యప్ప అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాడు. మొదటిసారిగా వాళ్ళ దగ్గర బంగారం కొట్టబోతున్నాను సార్. ఆల్ ద బెస్ట్, బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వాళ్ళకి ఈరోజు దొరికిపోనా లేక తప్పించుకోనా? తప్పకుండా నువ్వు దొరికిపోవాలి. ఈరోజు నువ్వు దొరకకుండా ఎస్కేప్ అయితే నెక్స్ట్ టైం నువ్వు దొరికినప్పుడు కోపంతో నిన్ను చంపేస్తారు. నేను ఇది చూడలేకపోతున్నాను సార్. స్నాచింగ్ పేరుతో వీళ్ళు ఇప్పుడే వీళ్ళని నరికేయాలనిపిస్తోంది. అనవసరంగా తొందరపడద్దు, అన్నీ మన వశం చేసుకోవాలి, ఓర్పుగా ఉండు. ఈరోజు వాళ్ళని నమ్మించడం కోసం నేనే వెళ్ళి చైన్ కొట్టేబోతాను. వెరీ గుడ్, కానీ నువ్వు ఎక్కడ చేయాలి, ఎవరి దగ్గర చేయాలన్నా డీటెయిల్స్ మొత్తం నేనిస్తాను. నువ్వు స్నాచ్ చేయబోయే లేడీ ఈవిడే. ఈవిడెవరో తెలుసా? ఏసీపీ వైఫ్. ఏసీపీ వైఫ్ అంటే అప్పుడే వాళ్ళకి చైన్ స్నాచింగ్ సీరియస్నెస్ తెలుస్తుంది. మన కేసు నెక్స్ట్ స్టెప్ కు వెళుతుంది. నేను ఎన్కౌంటర్ ఆర్డర్ గురించి మాట్లాడడానికి సరిగ్గా ఉంటుంది. లేదన్నా, రేపు బీచ్ లోనే కూడా. నాకు షూటింగ్ ఆర్డర్ ఇవ్వండి సార్. ఆ గ్యాంగ్ మొత్తాన్ని కనిపెట్టి అందర్నీ లేపేస్తాను సార్. అయ్యప్ప, ఏం జరుగుతుంది? వీళ్ళతోనే ఉన్నాను సార్, తర్వాత చేస్తాను. మామా, నాకు కలిపి మీకు నెంబర్ వాట్సాప్ చేశాను సార్. ఓకే, ఐ విల్ సెండ్ ద డీటెయిల్స్ సూన్. ఇంత చేసినా కూడా ఇంకా వాడి వైఫ్ని చంపినోడిని కనిపెట్టలేకపోతున్నాం. లిచ్చనంటే ఎక్కడి దిగడాలు ఉంటాయరా? ఒక మూడు. ఆటలో నిచ్చెనెక్కేటప్పుడు పామడ్డొస్తే కిందకు వచ్చేయాలి కదా. ఏమన్నా ఈ పాముకు విషం ఉందా లేదా? నువ్వే చెప్పరా. ఖచ్చితంగా ఉంది. విషయం అంటే విషయం కాదు, ఒళ్ళంతా విషయమే. పెద్దోడు నువ్వు చెప్పరా. విషం ఉంటే ఏంటి, పళ్ళు బిగిస్తే సరి. పళ్ళతో పాటు పాము తోలు కూడా తీయాలన్నా. రే, ఇది వరదాన్న కర్చీఫ్ కదూ, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏంట్రా రే, ఇక్కడ ఇంత సీరియస్ గా ఆడుతుంటే నువ్వేంట్రా మధ్యలో కర్చీఫ్ గురించి అడుగుతున్నావు? నువ్వు చెప్పరా. అయ్యప్ప నువ్వు చెప్పరా. నీ పేరు అయ్యప్పే కదా, నేను అడుగుతుంటే నువ్వు అలా గుర్తించి చూస్తావేంట్రా? అన్ని మోసం చెప్పరా. ఎవరిని పెడితే వాడిని చేర్చుకుంటావరా? నువ్వు నీ గురించి తెలుసుకోవాలనరా? ఫోన్ ఇక్కడ వదిలేసింది రారా జన. అమ్మాయిలు పెట్టి మనం ఈ పని చేయడం కొత్తగా ఉంది. అన్నిటికీ ఒక కారణం ఉందిలేరా. జనాతో మార్కెట్ కు వచ్చినప్పుడు నీ కళ్ళల్లో భయాన్ని గమనించాను రా. నమస్తే అన్న, మీకు నెంబర్ వాట్సాప్ చేశాను సార్, ఆ అడ్రస్ నాకు పంపండి. అది కాకుండా పోలీసుకి నా నెంబర్ పంపించి అడ్రస్ కనుక్కోమంటావా? అంతేకాకుండా నా బండిని ఫాలో చేస్తావా? ఆ రోజు నిన్ను అద్దంలో చూశాను రా. నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్ది,
పోలీసులు.